అత్యంత దారుణంగా కరోనా మరణాలు దేశాన్ని రాష్ట్రాన్ని విలవిలలాడిస్తూ కుటుంబాల కుటుంబాలు కూడా కుప్పగూలిపోతున్నారు మరణిస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలనేటువంటి ధ్యాస లేకపోవడం ప్రజల యొక్క ప్రాణాల విలువ తెలియకపోవడం నిజంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాలించే అర్హత ఉందా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఇంకెన్నాళ్ళు ఈ మూగ మూగ కన్నీళ్లు గార్దం ఎన్నాళ్ళు ఈ మౌనంగా ఉందాం ఎందుకు మనకి ఇచ్చినటువంటి హక్కు మరి ప్రజా ఆరోగ్యం అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కనీసం అది ప్రాథమిక హక్కును దాన్ని కూడా కాలరాస్తూ కేవలం ఆదాయము లేదా పెద్ద పెద్ద భవనాలు పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి మరి భవనాల మీద ఉన్నటువంటి దృష్టి ప్రభుత్వాలకు ప్రజల ఆరోగ్యం పట్ల లేకపోవడం అత్యంత దారుణం నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అయ్యా మీరు ప్రజల ప్రాణాలను కాపాడుతూ ప్రజలకు భరోసా ఇచ్చే ముఖ్యమంత్రిగా ఉంటారా ఇంత కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శవాల మీద పేలాలు ఏర్పునే విధంగా వారి చితిమంటలతోటి చలిగాచుకునే విధంగా లాక్డౌన్ వద్దు ఆదాయమే ముద్దు అనేటువంటి ఇలాంటి ప్రకటనలు ఈ టైంలో చేసి ప్రజల యొక్క మానసిక స్థైర్యాన్ని దించేసి తగ్గించి పేదవాడికి ఎక్కడ కూడా ఉచిత వైద్యం అందకుండా సగం మనిషి డబ్బు లేదు నాకు మంచి వైద్యం పొందలేను అనేటువంటి ఒక దిగులుతో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఇస్తారు మీరు ప్రీ ట్రీట్మెంట్ ఇప్పుడు కాకుండా ప్రజలకు ఇంకెప్పుడు ఇస్తారు మీరు భరోసా ఇంత దారుణమైనటువంటి విలయ తాండవం చేస్తా ఉంది కరోనా కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు యువకులు మేధావులు అందరూ మాట్లాడండి అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం కావాలని ప్రశ్నించండి అప్పుడైనా ఈ ప్రభుత్వం దిగొస్తుందేమో మరి నిలదీయండి దిగొచ్చేంత వరకు ఈ రాష్ట్రం అందరికీ ఆదర్శము దేశంలోనే మేము గొప్ప గొప్ప పథకాలు తీసుకొస్తున్నాం అన్నారు ఇంత మారణ హోమం జరుగుతూ ఉంటే ఇలాంటి టైంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎందుకు లేకుంటే ఎందుకు పక్క రాష్ట్రాల్లో ఉచిత వైద్యము అందరికీ అందుబాటులో తీసుకొస్తా ఉంది ఒక్కొక్క రాష్ట్రం ఈ రాష్ట్రం ఎందుకు ఆలోచించడం లేదు ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ధనిక రాష్ట్రం యొక్క ధనం ఎవరి ఖాతాలోకి వేయడానికి ఈరోజు పేద ప్రజల యొక్క మరణాలను మీరు కళ్ళారా చూస్తున్నారని నేను అడుగుతా ఉన్నా మరి గతంలో మీరే అన్నారు బతుకుంటే బలిశాఖైనా తినొచ్చని ఈ రోజు వందల సంఖ్యలో ప్రజలు మరణిస్తూ ఉంటే ఆదాయం ముద్దు మనకు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే పేదోళ్ల ప్రాణాలకు విలువ లేదా డబ్బులు లేని వాళ్ళు మంచి వైద్యం పొందకూడదా సమాజంలో బతకకూడదా ఇప్పటికైనా దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించండి ఉచిత వైద్యం అందరికీ అందుబాటులో ఇవ్వండి ప్రజలను చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఆక్సిజన్లు దొరకక బెడ్స్ దొరకక ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ వాళ్ళు చేస్తున్న ఆర్తనాదాలను చూస్తే అంతులేని ఆవేదన అంతులేని ఆవేదన వస్తుంది దయచేసి గ్రౌండ్కి వచ్చి తెలుసుకోండి ఇప్పటికైనా ఉచిత వైద్యాన్ని ఇవ్వండి అందరికీ నేను ఒకటే కోరుతున్న ప్రజలకు శ్రేయోభిలాషులకు ప్రజల గురించి ఆలోచించే వాళ్లకు కరోనా ఆరోగ్యశ్రీలో చేరేంత వరకు ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు షేర్ చేయండి ప్రశ్నించండి మా యొక్క వాయిస్ను కూడా అందరికీ పంపించండి అని కోరుతూ అందరికీ నమస్కారం.